కళ్యాణి పిచ్చుక మరియు సందీప్ కాకి ఇద్దరు భార్యాభర్తలు. వారు ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. వారు నివసిస్తున్న ఇంట్లో పెద్దగా సౌకర్యాలు ఉండేవి కాదు. నిద్రపోవడానికి మంచం కూడా ఉండేది కాదు. కళ్యాణి పిచ్చుక ఎలా అయినా ఒక మంచాన్ని కొనుక్కోవాలని అనుకుంటూ ఉండేది. సందీప్ కాకి పొలంలో పనిచేసేవాడు. అతను రోజంతా పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. అలా కష్టపడి పనిచేయడంతో రాత్రి సమయంలో ఒంటి నొప్పులతో అస్సలు హాయిగా నిద్రపోలేకపోయేవాడు. ఏమిటి చాలా నీరసంగా కనిపిస్తున్నారు, రాత్రంతా అస్సలు హాయిగా నిద్రపోలేకపోయారు కదా, రోజంతా పొలంలో ఎంతో కష్టపడి పనిచేస్తారు, ఇలా కష్టపడి పనిచేసే మీకు నేలపై పడుకోవడం అస్సలు వీలు కాదు, అందుకే నా మాట విని ఒక మంచాన్ని కొనండి, అలా కళ్యాణి భర్తతో చెబుతుంది. అందుకు సందీప్ కాకి కూడా ఒప్పుకుంటాడు. సందీప్ కాకి తక్కువ ధరలో ఏదైనా మంచం దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటాడు. అదే ఊరిలో వీరు అనే ఒక కాకి ఉండేవాడు. అతను ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్లను అమ్ముతూ ఉండేవాడు. అతని వద్ద పాత సామాన్లు కూడా ఉండేవి. వీరుకాకి దుకాణంలో ఒక పాత మంచం ఉండేది. ఆ మంచం చనిపోయిన సుజాత అనే మహిళది. ఒకప్పుడు సుజాత పిచ్చుక అని ఒక మహిళ అదే ఊరిలో నివసిస్తూ ఉండేది. భర్త మోసం చెయ్యడంతో సుజాత పిచ్చుక తన ఇంట్లో ఊరి వేసుకుని చనిపోతుంది. సుజాత ఆత్మ ఆ మంచంలో దూరి ఉంటుంది. వీరు ఎలా ఉన్నావు, చాలా రోజులైంది నిన్ను చూసి. అవును సందీప్, నిన్ను చూసి కూడా చాలా రోజులైంది. ఏమిటి, ఎప్పుడో లేనిది ఇలా నా దుకాణం వద్దకొచ్చావు. నాకు ఒక మంచం కావాలి, అందుకోసమే ఇక్కడ దాకా వచ్చాను. తక్కువ ధరలో ఏదైనా మంచం ఉంటే చూపించు. అలా సందీప్ కాకి తక్కువ ధరలో ఉన్న మంచాలు అడగడంతో వీరు కాకి తన వద్దున్న సుజాత పిచ్చుక మంచాన్ని చూపిస్తాడు. తక్కువ ధరకు దొరకడంతో సందీప్ కాకి ఆ మంచాన్ని కొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అది చూసిన కళ్యాణి పిచ్చుక ఎంతో ఆనందపడుతుంది. ఇన్నేళ్లకు ఒక మంచాన్ని కొనుక్కోగలిగాము, నాకిప్పుడు చాలా హాయిగా ఉందండి. అలా సందీప్ కాకి మరియు కళ్యాణి పిచ్చుక ఇద్దరూ ఆనందపడతారు. ఇక ఆ రాత్రి వారు ఆ మంచంపై నిద్రపోతారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలవుతుంది. సందీప్ మరియు కళ్యాణి గాఢ నిద్రలో ఉంటారు. ఇంతలో మంచం ఊగడం మొదలవుతుంది. మంచం కింద ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. కళ్యాణి పిచ్చుక హఠాత్తుగా నిద్రలేస్తుంది. మంచం మెల్లమెల్లగా ఊగుతుందేంటి, ఎవరో జరుపుతున్నట్టు అనిపిస్తుంది. అరే, ఈ ఇంట్లో మనం తప్ప ఎవరూ లేరు, మంచాన్ని ఎవరైనా ఎందుకు ఊపుతారు, నువ్వేం కంగారు పడకు, హాయిగా నిద్రపో. అలా సందీప్ కాకి ధైర్యం చెప్పడంతో కళ్యాణి పిచ్చుక మళ్లీ నిద్రపోతుంది. ఈసారి వారికి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. సందీప్ మరియు కళ్యాణి ఇద్దరూ నిద్రలేస్తారు. ఎక్కడి నుండి వస్తుంది ఈ ఏడుపు శబ్దం? నాకెందుకో మంచం కింద ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, మనమిద్దరం ఒకేసారి మంచం కింద ఎవరైనా ఉన్నారేమో చూద్దామండి. అలా సందీప్ కాకి మరియు కళ్యాణి పిచ్చుక ఇద్దరు ఒకేసారి మంచం కిందకి వంగి చూస్తారు. అక్కడ భయంకరమైన సుజాత పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన సందీప్ కాకి మరియు కళ్యాణి పిచ్చుక ఇద్దరూ భయపడిపోతారు. వెంటనే ఇంటి నుండి పారిపోవాలని అనుకుంటారు. వారిద్దరూ తలుపు వైపుకు పరిగెడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి తలుపులు మూసుకుపోతాయి. సుజాత పిచ్చుక మంచం కింద నుండి లేచి వచ్చి మంచం పైన కూర్చుంటుంది. ఎక్కడికి పారిపోతున్నారు? మీరెక్కడికి పారిపోవడానికి వీలేదు, ఇది నా మంచం, నేనెంతో కష్టపడి కొనుక్కున్న మంచం. అలాంటి మంచాన్ని మీరు కొనుక్కున్నారు, నాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ మంచం కేవలం నాకు మాత్రమే సొంతం. ఈ మంచాన్ని ఎవరైతే కొనుక్కుంటారో వారు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. అలా సుజాత పిచ్చుక సందీప్ మరియు కళ్యాణిలతో చెబుతుంది. వద్దు, దయచేసి మమ్మల్ని ఏం చెయ్యొద్దు, ఏదో పొరపాటుగా నాకు తెలియకుండా కొనుక్కున్నాము. తెలిసి కొన్నా తెలియక కొన్నా మీరు ప్రస్తుతం ఈ మంచానికి యజమానులు, మీరు బ్రతకడానికి వీల్లేదు. అలా సుజాత పిచ్చుక వాళ్ళిద్దరినీ గాల్లోకి లేపేస్తుంది.
సందీప్ కాకి మరియు కళ్యాణి పిచ్చుక గట్టిగా అరుస్తూ ఉంటారు. సుజాత పిచ్చుక వాళ్ళిద్దర్ని ఒక్కసారిగా నేలపైకి పడేస్తుంది. వారిద్దరికి బాగా గాయాలవుతాయి. నేను ఎలా అయితే మంచం మీద ఎక్కి ఫ్యాన్ కి ఉరి వేసుకున్నానో అలానే మిమ్మల్ని కూడా చంపేస్తాను. మేమేం పాపం చేసామని మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు? ఏదో కష్టపడి పని చేసుకునే వాళ్ళం, నేలపై నిద్రపోలేక ఈ మంచాన్ని కొనుక్కున్నాము. ఈ మంచం గురించి మాకు ఎలాంటి సమాచారమూ లేదు. నువ్వు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఏది అవసరమో ఏది అనవసరమో నువ్వు నాకు చెబుతావా అంటూ సుజాత పిచ్చుక కళ్యాణి పిచ్చుకని మంచం పైకి తోసేస్తుంది. కళ్యాణి పిచ్చుక మంచంపై పడిపోతుంది. సుజాత పిచ్చుక గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఆ సమయంలో మంచం ఒక్కసారిగా గాల్లోకి లేస్తుంది. గాలిలో గిరగిరా తిరుగుతూ ఉంటుంది. కళ్యాణి పిచ్చుక గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయ్యో అలా చెయ్యకు, నా భార్యని విడిచిపెట్టు, దయచేసి తనని కిందకి దింపు. నువ్వు కూడా నీ భార్య వద్దకు వెళ్తావా? తప్పకుండా పంపుతా. అలా సుజాత పిచ్చుక గాలిలో గిరగిరా తిరుగుతూ ఉన్న ఆ మంచాన్ని ఆపుతుంది. ఆ మంచం ఒక్కసారిగా నేలపైకి పడుతుంది. సుజాత పిచ్చుక దయ్యం సందీప్ కాకిని కూడా మంచం పైకి తోసేస్తుంది. మళ్ళీ ఆ మంచం గాల్లోకి ఎగురుతుంది. గిరగిరా తిరుగుతూ ఉంటుంది. సందీప్ కాకి మరియు కళ్యాణి పిచ్చుక ఇద్దరు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇదంతా సుజాత పిచ్చుక దయ్యం చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. సందీప్ కాకి పక్కింట్లో గంగయ్య కాకి నివసిస్తూ ఉండేవాడు. గంగయ్య కాకి కాళీమాత భక్తుడు. ఎప్పుడూ కాళీమాతకు పూజలు చేస్తూ ఉండేవాడు. నిద్రపోతూ ఉన్న గంగయ్య కాకి పక్కింట్లో నుండి అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు విన్న గంగయ్య కాకి నిద్రలేస్తాడు. ఎప్పుడూ లేనిది పక్కింట్లో నుండి ఏవో భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి, ఏదో తప్పు జరుగుతుంది అంటూ గంగయ్య కాకి తన ఇంటి నుండి బయటికి వస్తాడు. సందీప్ కాకి ఇంటి కిటికీలో నుండి లోపలికి చూస్తాడు. అతనికి సుజాత పిచ్చుక దయ్యం కనిపిస్తుంది. అలాగే గాల్లో ఊగుతూ ఉన్న మంచం, ఆ మంచంపై పడి ఉన్న సందీప్, అలాగే కళ్యాణీలు కనిపిస్తారు. దుష్టశక్తిలా ఉంది, సందీప్ మరియు కళ్యాణీలను ఇబ్బంది పెడుతుంది, ఎలా అయినా ఈ దుష్టశక్తిని అంతం చెయ్యాలి అని అనుకుని గంగయ్య కాకి తిరిగి తన ఇంటి లోపలికి వెళ్తాడు. కాళీమాత భక్తుడు కావడంతో అమ్మవారి ముందు కూర్చుని పూజ చేయడం మొదలు పెడతాడు. పూజ ముగించి అమ్మవారి ముందున్న కుంకాన్ని ఒక సంచిలో వేసుకుని తన ఇంటి నుండి బయటికి వస్తాడు. అలా గంగయ్య కాకి నేరుగా సందీప్ కాకి ఇంటి లోపలికి వెళ్తాడు. సుజాత పిచ్చుక అతనిని చూస్తుంది. ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా లోపలికి ఎలా రాగలిగావు? ఇక్కడి నుండి బయటికి వెళ్ళు. వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు మర్యాదగా వీళ్ళిద్దరిని విడిచిపెట్టి ఎక్కడి వెళ్ళకపోతే నా చేతిలో నువ్వు అంతమైపోతావు అలా గంగయ్య కాకి చెప్పడంతో సుజాత పిచ్చుక గట్టిగా నవ్వుతుంది. ఇంతలో గంగయ్య కాకి కాళీమాత మంత్రాలను చదువుతూ తన వద్దున్న కుంకాన్ని తీసి సుజాత పిచ్చుక దయ్యం పైకి వేస్తాడు. సుజాత పిచ్చుక దయ్యం ఆ కుంకాన్ని ఉన్న శక్తిని భరించలేకపోతుంది. గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, అలాగే ఇంకెప్పుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నించుకో. లేదు, నేను నా మంచాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. ఎవరైతే నా మంచాన్ని సొంతం చేసుకుంటారో వారిని నేను తప్పక చంపుతాను. బ్రతికున్నప్పుడు మాత్రమే ఈ మంచం నీకు సొంతం. ఇప్పుడు నువ్వు గాలిలో కలిసిపోయావు, ఇలాంటి వస్తువులపై హక్కు నీకుండదు అంటూ గంగయ్య కాకి తన వద్దున్న మరి కాస్త కుంకాన్ని ఆ సుజాత పిచ్చుక దయ్యంపై చల్లుతాడు. సుజాత పిచ్చుక దయ్యం అస్సలు తట్టుకోలేకపోతుంది. ఆ ఎర్రటి కుంకం కాస్త అగ్నిలా మారిపోతుంది. అలా సుజాత పిచ్చుక దయ్యం అగ్గిలో మాడి మసైపోతుంది. చివరిగా భస్మం మిగులుతుంది. గంగయ్య కాకి ఆ భస్మాన్ని తీసుకుని వెళ్ళి నీటిలో కలిపేస్తాడు. చాలా ధన్యవాదాలు గంగయ్య గారు, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను అలాగే నా భార్యని కాపాడారు. మీరే కనుక లేకపోయినుంటే మేమేమైపోయేవాళ్ళము. లేదు, ఇందులో నా గొప్పతనమేం లేదు, అంతా అమ్మవారే చేశారు అలా గంగయ్య కాకి వారితో చెబుతాడు. అలా గంగయ్య కాకి దుష్టశక్తిని తరిమి కొడతాడు.
రామాపురానికి దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన చీకటి గుహ ఒకటి ఉండేది. ఆ గుహలో ఒక కాకి దయ్యం ఉండేది. ఆ దయ్యానికి 10 తలలుండేవి. ఆ కాకి దయ్యం పేరు జలజ. జలజ ప్రతిరోజు రాత్రి అడవంతా సంచరిస్తూ ఉండేది. దొరికిన వారిని దొరికినట్టు చంపి తినేసేది. చుట్టుపక్కల ఊర్లలోని వాళ్ళు పువ్వుల కోసం, ఆకుల కోసం, చెట్ల కొమ్మల కోసం అడవికి వెళ్ళేవారు. వారినందరినీ ఆ 10 తలలు గల కాకి దయ్యం చంపి తినేస్తూ ఉండేది. అలా అడవికి వెళ్ళిన వాళ్ళందరూ మాయమైపోతూ ఉండేవారు. ఇక రామాపురానికి చెందిన శంకర్ పిచ్చుక అనే వ్యక్తి కూడా అడవికి వెళ్ళి మాయమై ఉంటాడు. అతని భార్య అయిన కళ్యాణి పిచ్చుక అతని కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. శంకర్ పిచ్చుక ఎక్కడికి వెళ్ళాడో ఏమో, అతను లేకుండా నేను అస్సలు బ్రతకలేకపోతున్నాను అంటూ తన బాధ మొత్తాన్ని తన స్నేహితురాలైన జెస్సీ చిలుకకి చెప్పుకుంటూ ఉంటుంది కళ్యాణి పిచ్చుక. నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎలాంటి లాభమూ లేదు. కాస్త జరిగిన దానిని మర్చిపోయే ప్రయత్నం చెయ్యి. అలా జెస్సీ చిలుక కళ్యాణి పిచ్చుకకి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ కళ్యాణి పిచ్చుక మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్ళెవ్వరూ అడవి వైపుకు వెళ్లేవారే కాదు. అలా వెళ్ళకపోవడంతో గుహలో ఉన్న జలజా దయ్యం తెగ బాధపడుతూ ఉండేది. దాదాపు 4 రోజులు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా ఇటువైపుగా రాలేదు. అసలే నాకు 10 తలలున్నాయి. ఒక్కో తల ఒక్కో మనిషి మాంసాన్ని కోరుతుంది. చాలా రోజుల నుండి ఎవ్వరూ రాకపోవడంతో చాలా ఆకలిగా ఉన్నాను. ఇటుగా ఎవరైనా వస్తే బాగుండు, నా ఆకలిని తీరిస్తే బాగుండు అంటూ జలజా దయ్యం గుహలో మనుషుల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు కళ్యాణి పిచ్చుక మాత్రం తన భర్తని మర్చిపోలేక బాధపడుతూ ఉంటుంది. జెస్సీ చిలుక కళ్యాణిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అలా కొంతకాలం గడుస్తుంది. కళ్యాణి పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కళ్యాణి పిచ్చుక తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తన ఆలోచనని చెబుతుంది. చూడు జెస్సీ, నాకు ఒక ఆలోచన వచ్చింది. అడవికి వెళ్ళిన వాళ్ళందరూ మాయమైపోతున్నారు. ఇందుకు కారణం కేవలం క్రూర మృగాలు మాత్రమే కాదు, వేరే ఏదో ఒకటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అడవికి వెళ్ళిన వారి శవం కూడా దొరకలేదు. రక్తపు గుర్తులు లేదా మృగాల కాళ్ళ గుర్తులు కూడా దొరకలేదు. అంటే దీని వెనక ఏదో దాగి ఉంది. మనం వెంటనే అడవికి వెళ్ళాలి. దీని వెనకున్న అసలు కారణమేమిటో తెలుసుకోవాలి. అలా కళ్యాణి పిచ్చుక జెస్సీ చిలుకతో చెబుతుంది. కళ్యాణి జెస్సీని అడవికి వెళ్ళడానికని ఒప్పిస్తుంది. జెస్సీ చిలుక అతి బలవంతం మీద అడవికి వెళ్ళడానికని ఒప్పుకుంటుంది. అలా ఇద్దరూ అడవికి వెళ్ళడానికని సిద్ధమవుతారు. ఒక సంచిలో కొన్ని కత్తులు, కొవ్వొత్తులు, దీపాలు, తైలం, అగ్గిపెట్టె, అలాగే కొన్ని ఆహార పదార్థాలను వేసుకొని అడవికి బయలుదేరుతారు ఇద్దరు. జెస్సీ, నీ వద్ద మరో చిన్న సంచి ఉన్నట్టుంది, అందులో ఏమున్నాయి? ఇందులో అమ్మవారి కుంకుముంది. ఎంతైనా అడవికి వెళ్తున్నాం కదా, ఆ దేవుని దయ లేకపోతే ఎలా? అందుకే ముందు జాగ్రత్తగా వీటిని నాతో పాటు తెచ్చుకున్నాను. అలా జెస్సీ చిలుక మరియు కళ్యాణి పిచ్చుక ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ అడవిలోకి వెళ్తారు. చీకటి పడుతుంది. వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద కూర్చొని తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. మరోవైపు గుహలో ఉన్న జలజా దయ్యానికి అనుమానం కలుగుతుంది. మనిషి వాసనస్తుంది, ఎవరు అడవిలోకి వచ్చినట్టున్నారు. ఇదే మంచి సమయం. వెంటనే నేను గుహ నుండి బయటకు వెళ్ళి వచ్చిన వారిని చంపి తినేస్తాను అంటూ అదే సమయానికి జలజా దయ్యం కూడా గుహలో నుండి బయటకొస్తుంది. జలజ అడవంతా తిరుగుతూ ఉంటుంది. మరోవైపు కళ్యాణి పిచ్చుక మరియు జెస్సీ చిలుక ఇద్దరూ తాము తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ ఉంటారు. జలజా దయ్యం మనిషి వాసనని వెంబడిస్తూ కళ్యాణి మరియు జెస్సీ ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. కళ్యాణి పిచ్చుక మరియు జెస్సీ చిలుక ఇద్దరు 10 తలలు కలిగిన కాకి దయ్యాన్ని చూడడంతో భయపడిపోతారు. వెంటనే తాము తింటూ ఉన్న ఆహార పదార్థాలను నేలపై పడేసి సంచితో అక్కడి నుండి పరుగులు తీస్తారు.
వారి వెంట పడుతుంది. ఎంత దూరం పరిగెత్తినా ఇవాళ మీరు నాకు ఆహారం అవ్వక తప్పదు. నేను మిమ్మల్ని చంపి తినేస్తాను. మర్యాదగా మీరే నాకు లొంగిపోండి. నొప్పి తెలియకుండా చంపేస్తాను, లేకపోతే భయంకరంగా చంపుతాను. కళ్యాణి పిచ్చుక మరియు చెస్సీ చిలుక జలజా దయ్యానికి దొరికిపోతారు. నా నుండి పారిపోవాలని అనుకున్నారా? అది ఎప్పటికీ జరగదు. నేను సాధారణమైన దయ్యాన్ని కాదు, నాకు 10 తలలున్నాయి. నేను ఈ అడవికి రాణిని. ఎవరైనా ఈ అడవిలో అడుగు పెడితే నాకు ఆహారం కావాల్సింది. అలా ఎంతో మందిని చంపి తిన్నాను, మిమ్మల్ని మాత్రం ఎలా వదిలేస్తానని అనుకున్నారు? అంటే అడవికి వచ్చిన నా భర్తని కూడా నువ్వే చంపావన్నమాట? నీ భర్త ఎవడో నాకు తెలియదు. అడవికే వచ్చాడని అంటున్నావు కాబట్టి అతనిని కూడా నేనే తినుంటాను. అలా జలజాతయ్యం వారితో అంటుంది. కళ్యాణి పిచ్చుకకి చాలా కోపం వస్తుంది. ఇంతలో జెస్సీ చిలుక తన వద్దున్న అమ్మవారి కుంకాన్ని జలజదయ్యంపై చల్లుతుంది. కుంకుమ వంటిపై పడడంతో జలజకు మంట కలుగుతుంది. మంట మంట అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది జలజదయ్యం. ఇదే సరైన సమయమని అనుకుని కళ్యాణి పిచ్చుక మరియు జెస్సీ చిలుక అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తారు. మరోవైపు జలజదయ్యం మంటని భరించలేక అక్కడే ఉన్న ఒక కొలనులోకి దూకేస్తుంది. అలా దూకగా జలజ వంటిపై ఉన్న కుంకుమంతా తొలగిపోతుంది. జలజదయ్యం కొలను నుండి బయటికి వస్తుంది. నేననుకున్నంత అమాయకులేమీ కాదు ఈ మనుషులు. ఏదో పొడిని నాపై చల్లి నా కళ్ళు కప్పి మాయమైపోయారు. ఇవాళ నేను వాళ్ళిద్దరిని అస్సలు విడిచిపెట్టేదే లేదు అంటూ జలజదయ్యం మళ్ళీ వాళ్ళిద్దరి కోసం అడివంతా తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. మరోవైపు కళ్యాణి పిచ్చుక మరియు జెస్సీ ఒక చెట్టు వెనక దాక్కుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ దయ్యం చాలా భయంకరంగా ఉంది. అమ్మవారి కుంకుమ ఉండడం కారణంగా తప్పించుకుని ఇలా వచ్చాము. కానీ పూర్తిగా తప్పించుకున్నామని నాకు అనిపించడం లేదు. ఆ దయ్యం మళ్ళీ తిరిగి మన వద్దకు రావచ్చు. మనం ఆ దయ్యాన్ని అంతం చేయాలి. కానీ ఎలా? అలా కళ్యాణి పిచ్చుక మరియు జెస్సీ చిలుక ఆ దయ్యాన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో కళ్యాణి పిచ్చుకకు ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఇదిగో జెస్సీ, నువ్వు రామాయణాన్ని విన్నావు కదా. అందులో 10 తలల రావణాసురుడు ఉన్నాడు కదా. అచ్చం ఈ 10 తలల దయ్యంలాగానే రాముడు ఎన్నిసార్లు తలలపై బాణం వేసినా తిరిగి ఆ తలలు మామూలుగా అయిపోయేవి. కాని చివరిలో రాముడు బాణాన్ని రావణాసురుడు ఉదరంపై వేశాడు. అంతే, రావణాసురుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. పద, ఇప్పుడే వెళ్ళి మనం ఆ దయ్యాన్ని అంతం చేద్దాం అంటూ జెస్సీ చిలుక మరియు కళ్యాణి పిచ్చుక తిరిగి జలజా దయ్యం వద్దకు వెళ్తారు. ఎంత ధైర్యం ఉంటే నా నుండి తప్పించుకుని పారిపోతారు. మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను. అలా జలజా దయ్యం వారిని పట్టుకోవడానికి మరి కాస్త ముందుకొస్తుంది. ఇంతలో జెస్సీ చిలుక తన వద్దున్న కుంకాన్ని జలజా దయ్యం తలలపై చల్లుతుంది. ఆ కుంకుమ జలజత్ కళ్ళపై పడుతుంది. మొత్తం 20 కళ్ళు మూసుకుపోతాయి. జలజ అస్సలు కళ్ళు తెరవలేకపోతూ ఉంటుంది. ఇంతలో కళ్యాణి పిచ్చుక తన వద్దున్న ఖడ్గంతో జలజ కడుపులో పొడుస్తుంది. జలజా దయ్యం గట్టిగా అరుస్తూ నేలపై పడిపోతుంది. గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. కళ్యాణి పిచ్చుక జలజ దయ్యంపై తైలం పోసి నిప్పంటిస్తుంది. అలా జలజా దయ్యం పూర్తిగా కాలి మసైపోతుంది. అలా జలజదయ్యం కథ ముగిసిపోతుంది. కళ్యాణి పిచ్చుక మరియు జెస్సీ చిలుక ఎంతో ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్తారు. జరిగిందంతా ఊర్లోని వాళ్ళకి చెబుతారు.